ఢిల్లీలోని రావుల్ సాబ్ ఎన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై వాదనలు కొనసాగుతున్నాయి. కాసేపు విరామం తర్వాత వాదనలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం సీబీఐ స్పెషల్ జడ్జి ఎంకే నాగపాల్ ముందు కవితను ఈడీ అధికారులు హాజరుపరిచారు. 10 రోజుల కస్టడీ కోరుతూ ఈడీ పిటిషన్ వేసింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి, మోహిత్ రావు వాదనలు వినిపిస్తున్నారు. ఈడీ తరపున స్పెషల్ పీపీఎన్కే మట్టా, ఈడీ స్పెషల్ కౌన్సిల్ జోసెఫ్ హుసేన్ వాదనలు వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని దర్యాప్తు సంస్థ పూర్తి స్థాయిలో ఉల్లంఘించి అరెస్టు చేసిందని కవిత తరపున లాయర్ విక్రమ్ చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు. సమన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని గుర్తు చేశారు. 2023 సెప్టెంబర్ 15న సమన్లు ఇవ్వము అని ఈడీ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ రోజు ఏఎస్జీ అరెస్టు చేయము, రికార్డు చేయాల్సిన అవసరం లేదు అన్నారని విక్రమ్ చౌదరి తెలిపారు. డోంట్ రికార్డ్ ఇట్, మేము అరెస్టు చేయబోము అంటూ అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టులో అన్నారని, అందుకే రికార్డ్స్ లో అది లేదన్నారు, కానీ మీడియాలో విస్తృతంగా ప్రచురితం అయిందన్నారు. నిన్న కేసు విచారణకు మరోసారి వచ్చిందని, ఆ సందర్భంగా జరిగిన వాదనలను జడ్జి నాగపాల్ కు వివరించారు కవిత తరపున లాయర్ విక్రమ్ చౌదరి. సర్వోన్నత న్యాయస్థానంకు అండర్ టేకింగ్ ఇచ్చారని, దానికి కట్టుబడి ఉండాలన్నారు. సెప్టెంబర్ 15 తర్వాత సెప్టెంబర్ 26న మరోసారి వాదనలు జరిగాయని, ఈడీ న్యాయవాదులే వాయిదాలు తీసుకున్నారని విక్రమ్ చౌదరి తెలిపారు. సుప్రీంకోర్టులో చెప్పిన అన్ని విషయాలతో కలిపి ఒక అప్లికేషన్ దాఖలు చేస్తామన్నారు కవిత తరపున న్యాయవాది. సుప్రీంకోర్టులో సెప్టెంబర్ 15న అదనపు సొలిసిటర్ జనరల్ చెప్పిన విషయాన్ని దేశమంతా చూసిందని, సర్వోన్నత న్యాయస్థానం ముందు మౌఖికంగా చెప్పిన మాటను దర్యాప్తు సంస్థ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని విమర్శించారు. ఈడీ ఇచ్చిన సమన్లో నమోదు చేసిన కేసును నిలిపివేయాలని, మొత్తం కేసును క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. ఒకవైపు ఆ పిటిషన్ పై విచారణ జరుగుతోంది, అయినా కవితను అరెస్టు చేశారని అభ్యంతరం తెలిపారు. మహిళను విచారించే విషయంలో నళిని చిదంబరం దాఖలు చేసిన కేసుకు కవిత కేసును జతపరిచారని గుర్తు చేశారు. ఈడీకి కవిత సహకరించి విచారణకు హాజరయ్యారని, అయినా కవితని అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. కోర్టు పరిధిలో ఉండగా మళ్లీ సమన్లు జారీ చేశారు. కవిత వేసిన పిటిషన్ ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని, కవితకు వచ్చిన రిలీఫ్ ఇంకా అమలులో ఉందన్నారు కవిత లాయర్. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, మొత్తంగా 10 రోజుల కస్టడీ కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది కదా, ఇప్పటికీ వాదనలు పూర్తయ్యాయి, ఏంటి అప్డేట్స్? సుదీర్ఘంగా వాదనలు అయితే కొనసాగాయి. కొద్దిసేపటి క్రితమే ఈడీ తరఫున కూడా వాదనలు ముగిస్తాయి. ఇక జడ్జిమెంట్ ప్రస్తుతం అయితే రిజర్వ్ చేసి పెట్టారు. 4:30కు జడ్జిమెంట్ పైన తీర్పు వెల్లడించబోతున్నారు. తీర్పులో ఏ అంశాలని పేర్కొంటారు, ఎన్ని రోజుల పాటు ఈడీ కస్టడీ విధిస్తారా లేదంటే జుడిషియల్ కస్టడీ విధిస్తారనే అంశంలో కూడా మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది. ఇప్పటికే జుడిషియల్ నోటీస్ పైన పత్రికలో వచ్చే వార్తలను ఆధారంగా తీసుకోవద్దని కూడా సుప్రీంకోర్టు చెప్పిందనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఈడీ తన వాదనలో వినిపించింది. ఇక ఆథరైజ్డ్ అధికారి ఎవరు లేరు అని చేస్తున్న వాదనలు అర్ధరహితం అనే అంశాన్ని కూడా చెప్పారు. జోగేందర్ అనే అధికారి ఐఓగా కూడా ఉన్నారు, అరెస్ట్ చేసే అధికారి అధికారం కూడా ఆయనకు ఉంటుంది అనే అంశాన్ని కూడా చెప్పారు. ఒక మహిళా అధికారిని కూడా తీసుకెళ్లాలని చెప్తున్నారు. అయితే దాదాపు ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన 14 మందిలో కూడా ఎవరికి కూడా ఎట్లాంటి ఉపశమనం అయితే లభించలేదు. మొదట కేసు కోర్టుకు వచ్చిన అనంతరం కూడా వాదన జరిగిన అనంతరం వాదనలో విన్న తర్వాతకి ప్రతిసారి ఒక జడ్జిమెంట్ ను రిజర్వ్ చేసి పెడుతుంటారు. ఆ జడ్జిమెంట్ లో జుడిషియల్ కస్టడీ ఇవ్వాలా లేదంటే ఈడీ కస్టడీ ఇవ్వాలనే అంశాలను మాత్రమే పేర్కొంటుంటారు. ఒకవేళ ఈడీ కస్టడీకి ఇస్తే విచారణ లోతుగా జరగాల్సి ఉంటుందని ఈడీ అధికారులు చెప్తుంటారు. జుడిషియల్ కస్టడీ పంపిస్తే మాత్రం విచారణ అక్కడితోనే ముగుస్తుందనే అంశం కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 4:30కి జడ్జి ఎంకే నాగపాల్ తన ధర్మాసనం ముందు ఆ కేసుకు సంబంధించిన అంశాన్ని కూడా
వెల్లడించబోతున్నారు. తన తీర్పులు ఏముండబోతున్నది కూడా కొంత తర్వాత ఉత్కంఠతో నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. కోర్టు హాల్ లోపడనే జడ్జిమెంట్ జడ్జి వాదన కొనసాగుతున్న సందర్భంలోనే ఎమ్మెల్సీ కవిత సైతం కూడా తన వాదనలు వింటూ కూడా అక్కడే కూర్చున్నారు. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా వచ్చారు. దాదాపు ఎంపీ రవిచంద్ర కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి సత్యవతి రాఠోడ్ కావచ్చు, మరికొంత మంది నేతలు కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక ఇద్దరు నేతలంతా కూడా వచ్చి కోర్టు హాల్ లోనే వాదన జరుగుతున్న సందర్భంలో కూడా వాళ్ళంతా కూడా వాదనలు అబ్జర్వేషన్ చేశారు. నాలుగున్నరకు ఏం జరగబోతుందనేది కొంత స్పష్టత రావాల్సి ఉంటుంది. ఒక రకమైన ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఒకవేళ ఈడీ కస్టడీకి కాక కవితకు ఈడీ ప్రస్తుతం 10 రోజుల కస్టడీ అడుగుతుంది. ఈడీ కస్టడీకి ఒకవేళ కవితను కాక ఇస్తే వెంటనే ఆమెను ఈడీ మరింత లోతుగా విచారించాల్సి ఉంటుంది. ఆమె విచారణలో ఏ అంశాలు బయటకు వస్తాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే ఇతరులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. గతంలో కవిత భర్త అనిల్ కుమార్ కు సంబంధించిన పేరు కూడా ఈ లిక్కర్ కేసులో వినిపించింది. నా సందర్భంలో వచ్చిన అంశాలను కూడా ఈ రోజు పోటీ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ కవితతో పాటు వారి సహాయకులకు సంబంధించిన ఫోన్లను సైతం కూడా నిన్న ఈడీ అధికారులు సీజ్ చేశారు. కాబట్టి అదే అంశాన్ని వాసపడి క్రితమే వాళ్ళు కోర్టు ముందు కూడా వివరించారు. అదేవిధంగా సూర్యాస్తమయం కాకముందుకే మేము 5:40 ఆమె ప్రొసీడింగ్స్ అంతా కూడా పూర్తి చేస్తున్నామని కూడా కోర్టు ముందు ఈడీ తన వాదనను బలంగా వినిపించింది. మరోవైపు కవిత తరపున న్యాయవాదులు సైతం కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్లను ఒబే చేస్తూ ఉల్లంఘనకు పాల్పడుతూ కావాలనే అరెస్ట్ చేశారు. ఒక రకమైన చర్యకు ఈడీ అధికారులు పాల్పడ్డారు. ఖచ్చితంగా వారి పైన పనిచేయాలి చేయాలి. ప్లస్ సుప్రీంకోర్టులో కేసు ఉంది, కేసు ఉన్న సందర్భంలో ఎలాంటి విచారణ చేస్తారు, ఎందుకు అరెస్ట్ చేస్తారు అనే అంశాన్ని కూడా కవితకు సంబంధించిన న్యాయవాదులు లేవనెత్తిన అంశం. మరి కాసేపట్లో 4:30 జడ్జిమెంట్ రాబోతుంది. జడ్జిమెంట్ లో ఏ అంశాలు ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంటుంది.